हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ई रोज मनम नेर्चुकोबोये रेसिपी गोधुम पिंडी तो लाइट स्वीट तो उंडे बोंडा एला तयार चेयालो नेर्चुकुंदाम। दीनिकि कावाल्सिन पदार्थालु गोधुम पिंडी 1 कप, कोब्बरी 1/2 कप, पच्चि कोब्बरी तुरुमु, बेल्लम 1/2 कप, पालु 1/2 कप, రెండు పించిల వంట సోడా, మూడు యాలకులు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్। ఫస్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం। ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసేసుకొని దానిలో ఈ పిండిని ఎలా కలపాలో చూద్దాం। ఫస్ట్ గోధుమ పిండి వేద్దాము। 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ కోకోనట్, తురిమిన కోకోనట్ అని చెప్పాను కదా, 1/2 కప్ బెల్లం, 1/2 కప్ కలిపిన తర్వాత మిల్క్ యాడ్ చేద్దాము। మిల్క్ యాడ్ చేసి మరలా ఒకసారి కలుపుకుందాం। దాని తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని కలుపుకుందాం। ఇది ఎలా ఉండాలి అంటే మనం చపాతీ పిండి లాగా ఉండకూడదు, అలానే దోశకి పోసుకుంటాం కదా అలా ఉండకూడదు, మీడియం గా కలుపుకోవాలి। నేను దీంట్లో చూపిస్తాను మీకు ఎలా కలుపుకోవాలో। కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవడం వల్ల మనకు ఉండలు కట్టకుండా, మళ్ళీ ఎక్కువ వాటర్ పోసి కలిపితే మళ్ళీ దోశ బ్యాటర్ లాగా అయిపోతుంది, అలా కాకుండా చూసుకొని కలుపుకోవాలి। చూడండి, ఇప్పుడు మనకి చపాతీ లాగా అయింది। దాని తర్వాత కొంచెం వాటర్ పోస్తే మనకి కరెక్ట్ గా రెడీ అవుతుంది స్వీట్ బోండా వేసుకోవడానికి। కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందాం। నెక్స్ట్ వంట సోడా యాడ్ చేసుకుందాం। ఒక 2-3 పించెస్ అయితే సరిపోతుంది। ఒకసారి కలుపుకుందాం। పునుగులు వేసుకోవడానికి మనకి పిండి రెడీ అయ్యింది। ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఒక్కొక్క పునుగు వేసేసుకుందాం। చిన్నవగా వేసుకుంటే మనకి బోండాలు లోపల కూడా నీట్ గా ఒడుకుతాయి, టేస్టీగా ఉంటుంది, పిండి పిండిగా లేకుండా ఉంటుంది। చూడండి ఎలా పొంగాయో పునుగులు। స్వీట్ బోండా రెడీ అయిపోయాయి। నేను చెప్పిన మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు ఇన్ని బోండాస్ వస్తాయి। ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి। థ్యాంక్ యూ।